మిడ్ మానేరు ప్రాజెక్టులో పునరావాసం కింద మంజూరైన ఫ్లాట్ని మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఓ బాధితురాలు కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం రుద్రవరానికి చెందిన పచ్చిమల్ల మంజుల కలెక్టర్ను కలిసి తన గోడును వెళ్లబోసుకుంది. మిడ్ మానేరు ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా రుద్రవరం గ్రామం ముంపికి గురి కావడంతో పునరావాసం కింద మంజుల ఫ్లాట్ కి దరఖాస్తు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన స్వామి అనే వ్యక్తి ప్లాట్ పట్టా ఇప్పిస్తానని 40,000 తీసుకున్నాడు. శభాష్పల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 451లో 339 ఫ్లాట్ నెంబర్తో పట్టా వచ్చింది. కానీ మంజులాకి శ్మశాన వాటికలో ఫ్లాట్ వచ్చిందని స్వామి అబద్ధం చెప్పాడు. తాను పైరవీ చేయడం వల్లే ప్లాట్లు వచ్చిందని, దాన్ని 16 లక్షలు ఇచ్చి తానే తీసుకుంటారని చెప్పాడు. 100,000 రూపాయలు నగదు ఇవ్వడంతో పాటు మరో 2 లక్షలు FD చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అయితే మిగతా డబ్బులు ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో బాధితురాలు కలెక్టర్ను కలిసి న్యాయం చేయాలని కోరింది.